హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ మరి నిన్నటి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ విశేషాలకు వచ్చేస్తే మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కొంతమంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు అట్లాగే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏమైందంటే ఈ క్యాప్టెన్సీ టాస్క్ జరిగిందనమాట సో అది ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎప్పుడులాగానే మంచి ఊపున్న పాట వేసి అందరినీ నిద్రలేపాడు అట్లాగే అందరు మంచి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారనమాట పొద్దున్నే సో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఒక మార్నింగ్ మస్తీలో సోహెల్కి ఒక చిన్న టాస్క్ ఇచ్చాడనమాట బిగ్ బాస్ అదేంటంటే సోహెల్ దొంగతనాలు ఎలా చేయాలో కంటెస్టెంట్స్ అందరికి నేర్పియాలంట సో అది కొంచెం దొంగతనాలు నేర్పియడం అనేది బాగానే నేర్పించాడు కానీ ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టింది సో అది అయిపోయిన తర్వాత మొన్న జరిగిన ఉక్కు హృదయం టాస్క్ రచ్చా ఇంకా అసలు కంటిన్యూ అవుతూనే ఉంది బిగ్ బాస్ లో సో మళ్ళీ దాని మీద సోహెల్ ఇంకా అభిజిత్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు మళ్ళీ అదే జరిగిందనమాట ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ టీంలో ఉండడంతో అభిజిత్ దివిని కిడ్నాప్ చేయడము మళ్ళీ సోహెల్ కి కోపం రావడము అదంతా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అభిజిత్ దివిని కిడ్నాప్ చేసి చార్జింగ్ పెట్టుకోవడము ఈ సోహెల్కి అస్సలు నచ్చలేదు మళ్ళీ అది మాట్లాడుతూనే ఉన్నాడు ఆ టాస్క్ అయిపోయినా కూడా మళ్ళీ దాని మీద ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది జరిగిందనమాట ఇద్దరికి సో వీళ్ళిద్దరు మాట్లాడుతుండగా మళ్ళీ సోహెల్ కొంచెం హైపర్ అవ్వడము అభిజిత్ ఏమో కొంచెం తగ్గు కొంచెం తగ్గు మళ్ళీ అట్లానే మాట్లాడుతున్నావు అని అనడము మళ్ళీ దివిని కిడ్నాప్ చేశాక లోపలికి వచ్చిన తర్వాత దివి హ్యాపీగా ఉంది నవ్వుతుంది అని తెలిసినాక కూడా మళ్ళా సోహెల్ కొంచెం ఓవర్ కోపం చూపియడము అరవడము అదంతా అభిజిత్కి నచ్చలేదని అభిజిత్ చెప్పిండు మళ్ళీ సోహెల్ ఏమో నువ్వు మా మెంబర్ మెంబర్ని స్ట్రీట్ ఫైటర్ అనడము ఇట్లాంటి గొడవలు అన్నీ పెట్టుకోకండి అని అని మళ్ళీ నువ్వు వెళ్ళి లోపలికి అదే కిడ్నాప్ చేయడము అదంతా జరిగింది అని వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగి లాస్ట్ లో సోహెల్ వెళ్ళిపోయేటప్పుడేమో బిగ్ బాస్ అభిజిత్ అసలు ఫిజికల్ టాస్క్ లు చేయడు ఇవ్వకండి ఆయన చేయలేడు మగాడు కాదంట అని కొంచెం ఒక చిన్న స్టేట్మెంట్ వాడాడు అనమాట బిగ్ బాస్ కెమెరాలు చూసుకుంటూ సో అలా అనుకుంటూ సోహెల్ వెళ్ళిపోయాడు అక్కడతో మళ్ళీ అభిజిత్కి ఇంకా మెహబూబ్ కి మళ్ళీ ఇంకో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది సో కొంచెం క్లారిటీ కోసం మెహబూబ్ ఇంకా అభిజిత్ కూర్చొని మాట్లాడిర్రు దీని గురించి అయినా కూడా ఈ సోహెల్ కి ఇంకా మెహబూబ్కి అభిజిత్ అంటే అస్సలు పడతలేదు ఈ మధ్య అంటే ఆ ఫిజికల్ టాస్క్ ఏదైతే ఉందో ఉక్కు హృదయం ఆ తర్వాత నుండి వీళ్ళిద్దరికి కొంచెం క్లాషెస్ వచ్చినాయి అంటే మన మెహబూబ్ ఇంకా సోహెల్ ఒకవైపు ఉన్నారు ఇంకా అభిజిత్ ఒకవైపు ఉన్నాడనమాట వీళ్ళ ముగ్గురికి కొంచెం పడతలేదు అని నాకు అనిపించింది సో అభిజిత్ ఇంకా మెహబూబ్ ఇంకా సోహెల్ మధ్య ఆర్గ్యుమెంట్ తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరికి క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చిండనమాట సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏందంటే మన బయట ఉన్న ఏరియాలో మీది నుండి కాయిన్స్ పడుతూ ఉంటాయి సో కంటెస్టెంట్స్ అందరూ కాయిన్స్ పట్టుకోవాలన్నమాట సో బజర్ మోగినప్పుడు మాత్రమే ఇట్లా కాయిన్స్ పడుతున్న బజర్ మోగినప్పుడు మాత్రమే బయటికి వెళ్లి కాయిన్స్ తీసుకోవాలి సో ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ కాయిన్స్ జమ అవుతాయో వాళ్ళే ఈ వీక్ కెప్టెన్ అనమాట సో అది బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్క్ అనమాట సో అందరు కలిసి బజర్ మోగగానే కాయిన్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేశారు అంటే ట్రై చేశారంటే బాగానే కలెక్ట్ చేస్తూ ఉండే సో మధ్యలో ఏమైందంటే అందరు కంటెస్టెంట్స్ ఒక డీల్కి వచ్చేసారనమాట నీకు వచ్చిన కాయిన్స్ నాకు కొన్ని ఇవ్వు నాకు వచ్చిన కాయిన్స్ నీకు ఇస్తా ఇద్దరం కలిసి జమ చేద్దాము అని సో మధ్య మధ్యలో కొన్ని దొంగతనాలు కూడా జరిగినాయి అనమాట వీళ్ళ కాయిన్ వాళ్ళు కొట్టేయడము వాళ్ళ కాయిన్ వీళ్ళు కొట్టేయడము సో అరియానా ఏం చేసిందంటే అరియానా తన కాయిన్స్ కిచెన్ రూమ్ లో పెట్టింది అనమాట దా పెట్టింది సో మన అమ్మ రాజశేఖర్ ఏమో హర్యానా కాయిన్స్ దొంగతనం చేయడము మన హర్యానా వచ్చి మళ్ళీ అమ్మ రాజశేఖర్ నే మన కాయిన్స్ ఏమైనా తీసారా అంటే ఆయన తీయలేదు అనడము తర్వాత అరియానా అందర్నీ అడిగిన తర్వాత సో మళ్ళీ వచ్చి బై మిస్టేక్ అమ్మ రాజశేఖర్ గారు మీరేమన్నా కాయిన్స్ తీసారా అంటే అమ్మ రాజశేఖర్ గారేమో తీసా అని అనడం అక్కడతో అరియాన ఏమనిందంటే కోపం ఏం మనకు పడకుండా సో మీకు వచ్చిన కాయిన్స్ నాకు నాకు వచ్చిన కాయిన్స్ మీకు అని ముందే మాట్లాడుకున్నాము సో మీరు దొంగతనం చేశారు కాబట్టి పర్లేదు అని అన్నింది సో తర్వాత హారిక దాపెట్టిన కాయిన్స్ సోఫా కింద దాపెట్టిన కాయిన్స్ ఈ సోహెల్ తీయడానికి ట్రై చేసిండ సో హారికతో కూడా ఆల్రెడీ మన రాజశేఖర్ మన అమ్మ రాజశేఖర్ డీల్ మాట్లాడుకున్నాడు సో సోహెల్ సోఫా కింద కాయిన్స్ తీయడం చూసి మన అమ్మ రాజశేఖర్ ఏమో వెళ్ళి హారికాకి చెప్పిండనమాట సో హారిక వచ్చి అవి నా కాయిన్స్ నువ్వు ముట్టుకోకు అని చెప్పేసి వెళ్ళిపోయింది సో సోహెల్ నిన్న జరుగుతున్న టాస్క్లో మళ్ళీ కొంచెం హైపర్ అయ్యాడు అది ఎవరితో అంటే దివితో దివి ఏమనిందంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు దొంగవి అని అనేసరికి మన కి చాలా కోపం వచ్చేసి మళ్ళీ హైపర్ అయ్యాడు హైపర్ అయ్యి ఏమన్నాడంటే నువ్వు కుమార్ సాయి కాయిన్స్ దొంగతనం చేసావు అంటే దివి ముందు కుమార్ సాయి కాయిన్స్ దొంగతనం చేసింది అనమాట సో కుమార్ సాయి మళ్ళీ కుమార్ సాయి దగ్గర మళ్ళీ కాయిన్స్ లేకుండా పోయినాయి కుమార్ సాయి చాలా సార్లు దివి దగ్గర నుండి తీసుకోవడానికి ట్రై చేసిండు కానీ దివి దగ్గర కాయిన్స్ తీసుకోలేకపోయిండు ఆమె ఎక్కడెక్కడో ఏ చోట్లనో దాపెట్టింది సో సోహెల్కి ఇంకా దివికి మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట కాయిన్స్ విషయంలో నువ్వే నువ్వు దొంగతనం చేసావు కుమార్ సాయి నుండి నన్ను ఎట్లా దొంగ అంటావు అని మళ్ళీ హైపర్ అయ్యిండు సోహెల్ సో ఆయన ఎంత హైపర్ అయినా కూడా నిన్నటి ఎపిసోడ్ లో నాకు ఏమనిపించింది అంటే ఆయన అందర్ కంటెస్టెంట్స్ కి మంచి టఫ్ కాంపిటీటర్ గానే ఉంటున్నాడు అని నాకు నిన్న ఎపిసోడ్ తో అనిపించింది ఆయన ఎంత హైపర్ అయినా కూడా నాకు ఎందుకు మంచి జెన్యున్ కంటెస్టెంట్ అని అనిపిస్తుంది సోహెల్ నిన్నటి ఎపిసోడ్ లో చూసిన తర్వాత సో నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ అట్లా అనౌన్స్ చేశాక ఎవరి కాయిన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సో గేమ్ కంటిన్యూ అవుతుంది నిన్నటి ఎపిసోడ్ లో స్టార్ట్ చేసిన ఈ టాస్క్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది సో ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యి ఎవరు క్యాప్టెన్ అవుతారో అట్లాగే నిన్నంటి ఎపిసోడ్ లో సోహెల్ బిహేవియర్ ఎలా ఉంది అట్లాగే హరియానా కూడా నిన్న మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది హరియానా మీద మీ అభిప్రాయం ఏంటో అట్లాగే నామినేషన్స్ కూడా వచ్చేసాయి నామినేషన్స్ లో కూడా కొంతమంది నామినేట్ అయ్యారు సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలపండి